హాయ్ హలో వెల్కమ్ టు ప్రతు ఛానల్ నేను మీ లక్ష్మణ్ మాట్లాడుతున్నానండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేను మినప వడ లేస్తున్నానండి అది కూడా ప్లెయిన్ వడ అండ్ పెరుగు వడ వేస్తున్నాను పెరుగు వడ చాలా చాలా బాగుంటుందండి అందరూ కూడా చాలా ఇష్టపడేది పెరుగు వడ అసలు తింటుంటేనే చాలా మంచి టేస్ట్ గా మతిపోయేలాగా ఉంటుంది ఈ పెరుగు వడ అయితే ఇది మన చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మలు అమ్మలు అందరూ కూడా చేసేదండి సో నేను కూడా చేస్తున్నాను నేను చేసే విధానం కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఇది నేను రెండు గ్లాసులు తీసుకొని నేను నైట నాన పెట్టేసానండి సో ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టేస్తాను చూడండి గారిపప్పు అయితే నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ముందుగా మనం పెరుగు వడ చేసుకుందామండి దానికి కావాల్సినవి ముందు ఒక బౌల్ తీసుకోవాలి నేను ఆల్రెడీ పెరుగు ఇలాగ చిక్కగా చేసుకున్నానండి दी वेस इप्ड दीन मुझे मन पचुपयल कदमी अभी नैन रूसकना इधर नैन तयारेला अम्म वाल अम्म वाल इलागे सेम इलागे तैयार पेरगवाड़ने रूपयू अल्लम बुरीमेसा पद अल्लम ఇలా చేయటం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం ఆల్్రెడీ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఆయిల్ పెట్టానండి దీనిలో ఆయిల్ ఒక స్పూన్ వేసాను ముందుగా ఆవాలు మినపప్పు జీలకర్ర ఇవి ఫ్రై అయినప్పుడు ఒక రెండు ఎండుమిర్చి అండి मूड पचिमिर्ची लगे चीलपिल्ला द्वार फ्राई चेयाली इप्पुडु करेपाकु इला ट्राई चेंडे चाला बॉन्ड उन्दे पेरुगु वड अनेदी नेनु ऑलरेडी दीनिलो साल्ट कूडा वेसानंडि तगिनंत उप्पु वेसानु इप्पुडु मनं दीनि मीद गारिकि आयिल पेट्टेसुकुंदां ओके नून वेड़ी मैं गार वे गारी रुबल सोड अलांटे मिस्क इला डैरक्ट वेसकटे गार अने मंचदे इंटवा उ अलांट वाली सोडल तो पेटे मंचद का ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక గిన్నెలోని మంచి నీళ్లు తీసుకోవాలండి ఫస్ట్ ఈ వేగిన గారెలో ఆ వాటర్ లో వేసేయాలి వేసేసి అప్పుడు అవి తీసి అప్పుడు మనం పెరుగులో వేసుకోవాలండి అప్పుడే మనకి పెరుగు అనేది వడకి బాగా పీల్చుకుంటది చూడండి ఇప్పుడు ఫ్రై అయిన కదా ఈ ఫ్రై అయిన ఏం చేస్తాం అంటే ముందుగా మనం వాటర్ లో వేసేసుకుందాం చూడండి మనం ఏ సోడా వేయలేదు అయినా చూడండి గార్ ఎంత చక్కగా పొంగిందో సోడాలు అలవాటు చేయకండి ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ సోడాలు వేసి అలవాటు చేస్తే కరెక్ట్ కాదు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం ఈ పెరుగు అయితే ఉందో దానిలో ఇలా వేసేసుకుందాం ఇప్పుడు డైరెక్ట్ గార్ అనేది పెరుగులో వేయకండి ఇలా వాటర్ లో వేసిన తర్వాతే తీసివేయండి అప్పుడు కరెక్ట్ గా అంత కూడా పెరుగు అంత కూడా వడకి బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది
ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి తో ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేసుకుంటామండి సో ఈ రెసిపీ అయితే మీకు బాగా నచ్చుతుంది టేస్ట్ ఎలా ఉందో కూడా ఇంట్లో తయారు చేసుకున్న టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ పెరుగంతా కూడా మళ్ళీ మనం ఒక 5 నిమిషం తర్వాత చూస్తే చాలా వరకు లాగేస్తుంది వడ అనేది ఇప్పుడు నెక్స్ట్ మనం ప్లేన్ వడ వేసేసుకుందామండి సో ఇంతే చాలా సింపుల్ అండి పెరుగు వడ సో ఇలాగే చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది చూస్తున్నారు కదండి ఈ రోజు నేను చేసిన రెండు రెసిపీలు చేశాను ఒకటి పెరుగు వడ ఒకటి ప్లేన్ గారి చేశాను సో ఇది టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి ప్లేన్ వడ అనేది టమాటా పచ్చడి కొబ్బరి చట్నీ అలాంటి వాటికి చాలా బాగుంటుంది పెరుగు వడ అనేది మట్టికి నేను చెప్పినట్టే చేసుకోండి చాలా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అల్లము కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ ఆ వడకి పట్టి చాలా ఫేవరెట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో చేసి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి మా ఛానల్కి ఇంకా ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఉండాలండి సో ఎంతేనండి ఈరోజు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు చేసిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెరుగువాడ అండ్ ప్లెయిన్ వడ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి